హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కాంతమ్మ కబుర్లు. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? మేమైతే చాలా చాలా బాగున్నాం. మీరందరూ ఎలా ఉన్నారో కూడా కింద కమెంట్ బాక్స్లో చెప్పడం అస్సలు మర్చిపోవద్దు అనమాట. ఇంతకీ ఈరోజు వీడియో ఏంటి అని అంటే, ప్రతి నెలలాగే మా బావగారు గంగూరు సురేష్ బాబు గారు అయితే ఆశ్రమంలో రైస్ అండ్ కరెంటు బిల్లు పే చేస్తూ ఉంటారు కదా, సో ఇప్పుడు ఆ రైస్ కోసం అయితే మేము హోల్సేల్ షాప్కి వచ్చాము. ఎప్పుడు కూడా డీమార్ట్లో అలా తీసుకుంటాము, లేకపోతే మా ఫ్రెండ్ వాళ్ళు వేపిస్తూ ఉంటారు. సో పాతవి అంటే ఆ ముసలి వాళ్ళు, పెద్దవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఫుడ్ తిన్నా కూడా కొంచెం ఈజీ డైజెస్ట్ అయ్యేవి అవి అని క్వాలిటీ కూడా చెక్ చేస్తున్నారనమాట మా ఆయన. ఇంకా ఇక్కడ నుంచి రైస్ బ్యాగ్స్ తీసుకొని మేమైతే ఇంకా డైరెక్ట్గా ఓల్డ్ ఏజ్ హోమ్కి అయితే వెళ్ళామన్నమాట. అక్కడ వెళ్ళిన తర్వాత స్పీచ్ అది కూడా, అంటే ఎలా మాట్లాడతారు వీళ్ళు ఏంటి అనేది, ఎప్పటి నుంచి చేస్తున్నారు అనేది కూడా మీకు చూపిస్తాను. సో కుండవర పనిల్ గారు ఉన్నారు కదా, వాళ్ళైతే ఎవ్రీ మంత్ గ్రాసరీస్ అవి ఇస్తూ ఉంటారు. వాళ్ళ ఫోటో అండ్ అవి అక్కడ పేస్ట్ చేసిందనమాట ఆశ్రమంలో. సో దాని కింద ఏం రాసింది అనేది నేను ఎప్పుడూ చదవలేదు, చూడలేదు కూడా. సో అందుకని నేను ఈరోజైతే వీడియో తీశాను, మీరందరూ కూడా చూస్తారు దాని మీద ఏముంది అనేది అనైతే నేను చిన్న బిట్ కూడా మీకు యాడ్ చేశానన్నమాట. వీడియో మొత్తం చూసి ఎలా అనిపించింది ఏంటి అనేది కింద కమెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు అనమాట. ఇంకా ఎవరైనా మీలో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండి, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఇప్పటి వరకు మీరు నా వీడియోస్ చూస్తూ నన్ను ఆదరిస్తున్న మీ అందరికీ కూడా స్పెషల్ థ్యాంక్స్ అనమాట. సో ఇక్కడ చూస్తున్నారు కదా, గౌరవనీయులు గుండవరం అనిల్ కుమార్ గారు, సతీమణి జయశ్రీ గారు, గుంటూరు జిల్లా అమరావతి మండలం ఉంగుటూరు గ్రామ వాస్తవులు, అమెరికా నివాసులు. వీరు 2017 నుంచి ఆదరణ వృద్ధాశ్రమానికి నిత్యావసర సరుకులు కరెంటు బిల్లు అందిస్తున్నారు. గంగూరు కళ్యాణ్ అండి చిన్న నాగేశ్వరరావు గారుల ద్వారా వారికి ఆశ్రమ నిర్వాహకులు పుల్లారావు గారు ధన్యవాదాలు తెలియజేస్తున్నారు అని అంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇది కంటిన్యూ చేస్తూనే ఉన్నారన్నమాట. మేము అక్కడ మాట్లాడుకుంటా, అంటే నేను ఆ ఫోటోని వీడియో తీసేలోపు రైస్ బ్యాగ్స్ వచ్చాయన్నమాట. ఒకటి మా హస్బెండ్ తెచ్చి అక్కడ పెట్టారు, రిమైనింగ్ టూ ఒకటి ఆటో అంకుల్ తెచ్చారు, ఒకటి ఏమో అంకుల్ తీసుకొచ్చారనమాట. అవి అక్కడ పెట్టిన తర్వాత బోర్డు మీద నేమ్ రాయాలా వద్దా అని మాట్లాడుకుంటూ ఉన్నారు. కాకపోతే నిన్నే అనమాట బర్త్డే అయిపోయింది, బర్త్డే అయిన తెల్లారి మనం రైస్ బ్యాగ్స్ ఇవి అయితే ఇవ్వడం జరిగింది. నిన్న గంగు సురేష్ మా కజిన్ భోజనాలు కూడా పెట్టారు కదా బర్త్డే, గత 2 సంవత్సరాల నుంచి అంతకుముందు 2015 నుంచి ఈ రైస్ కానీ సరుకులు కానీ కరెంటు బిల్లు కానీ రెండో వరకు వనీ మా ఫ్రెండ్ వాళ్ళ భార్య వాళ్ళ సహకారంతో సహాయంతో మనకి చేసుకుంటూ వస్తున్నాం. ఎక్కడ ఏ రోజు కూడా ఆపుకోకుండా కరెంటు బిల్లు అయినా ఎక్కువ వచ్చిందో తక్కువ వచ్చిందో, మధ్యలో ఈ వైరింగ్ మోటార్ సంబంధించి పనులు ఇప్పుడు కావాలన్నప్పుడు ఇంకా ఆయన చనిపోవడానికి ఒక 6 నెలల ముందు 7 నెలల ముందు వస్తుంది. 2022 ఆగస్టు చనిపోయినట్టున్నాడు, 2022 ఆగస్ట్ 15 చనిపోయాడు, 2022 స్టార్టింగ్ జనవరి ఇవన్నీ మార్చారు. అప్పుడు కూడా వాడే హెల్ప్ చేశాడు. ఈ 2 సంవత్సరాల నుంచి సుమారు మా తమ్ముడు మా తల్లిదండ్రులు గంగూరు సురేష్ నాగదీప్తి ఆ దంపతులు మనకి ప్రతి నెల ఒక 3 రైస్ బ్యాగులు ఇస్తున్నారు, 25 kg రైస్ బ్యాగులు 3 ఇస్తున్నారు. దాంతోపాటు కరెంటు బిల్ అది ఎంత వచ్చిన ఒకసారి 1500 వస్తుంది, ఒకసారి 4000 వస్తుంది, ఒకసారి 3000 వస్తుంది, ఎంతైనా రానివ్వండి. ఈ కరెంటు బిల్లు కానీ ఈ 3 రైస్ బ్యాగులు కానీ ప్రతి నెల టెన్షన్గా క్రమం తప్పకుండా అదే ఒక్కో రోజు అటు ఇటుగా అయినా సరే మనకి అందిస్తూ ఉన్నారు. మీ బ్లెస్సింగ్స్ వాళ్ళ కుటుంబాల మీద వాళ్ళ పిల్లల మీద ఉండాలి. మీకోసం వాళ్ళు అంటే వాళ్ళే పేరు కోసం ప్రతి దీనికోసం చేయడం వాళ్ళ వృత్తి కోసం చేస్తున్నారు. సరే చేస్తున్నప్పుడు మన బాధ్యతగా మనం కూడా మనం అప్పుడప్పుడు ఉన్న వాళ్ళు తలుచుకుంటా వాళ్ళు బాగుండాలని కోరుకుంటా, మీ దేవేళ్ళు వాళ్ళ మీద ఉండే కాదు మీరు కోరుకుంటారు. లేదు లేదు, అంత వీక్ ఏమి
2015 నుంచి ప్రతి నెల సర్కులు కానీ కరెంట్ బిల్లు కానీ మధ్య మధ్యలో అవసరాలు కోసం అని చెప్పేసి నిత్యావసరాలు కాదు, ఈ కరెంట్ కొత్తది మళ్ళీ రెనోవేషన్ చేసుకున్నప్పుడు మోటార్ కాని అవసరాలు ఇవి కూడా చేస్తూ ఉంటున్నారు. కరోనా టైంలో పర్టికులర్గా మాకు ఎక్కువ మంది కాదులే, ఒక 3-4 మెంబర్స్కి చనిపోయినప్పుడు క్రిమేషన్ కూడా వాళ్ళు మున్సిపాలిటీ వాళ్ళు అడిగేవాళ్ళు మీ మామ గారు ఎంత హెల్ప్ చేసిన అడుగుతుంది, అది కఠిన అవుతుంది అని అట్లీస్ట్ ఒక 5,000 కాడికి ఇలాగా అనుకోకుండా ఏదన్నా చనిపోయినప్పుడు. మామూలుగా చనిపోయినప్పుడు వేరు, అప్పుడు కొంత కష్టం ఉండేది, అప్పుడు ఒక 5,000 కాడికి ఉన్న గురికి అట్లాగా హెల్ప్ చేశాడు అని ఇల్లు. తర్వాత ఇవి ఉన్నారు కదా గంగూరు సురేష్ అని మనకి నా తమ్ముడు, వాళ్ళ దంపతులు ఈ 2 సంవత్సరాల నుంచి ఏమో మనకి ఒక రెగ్యులర్గా ప్రతి నెల ఇస్తున్నారు కరెంటు బిల్లు కానీ రైస్ బ్యాంక్ కానీ 3 రైస్ బ్యాంక్ ఎవరి మందు కరెంటు బిల్లు. సరే మీరు వచ్చిన దానికి మీరు చూస్తున్నారు ఆల్మోస్ట్ మీరు 2022 ఆగస్టు మీ మామగారు కండు నుంచి చూస్తున్నారు కదా, దాని ముందు నుంచే ఉంది. సో అయితే ఈ రైస్ బ్యాగులు ఇవ్వడానికన్నా ముందు కూడా ఏంటంటే అప్పుడప్పుడు మా వాడు కూడా ఈ వ్యాన్ ఒకటి తీసుకున్నారు చూసారా, ఈ వ్యాన్ తీసుకున్నప్పుడు 2 సార్లుగా కొంత హెల్ప్ చేశారు. అప్పుడు శ్రీధర్ గారు అని ఆ స్కూల్ పేరు ఏమమ్మా ఆయన ఇస్తారు ఇస్తారు అని చెప్పి చెప్పారు జనాలు, ఆయన కొంత చేసినట్టున్నారు మా వాడు ఇచ్చాడు కొంత. అప్పుడు కలిపి ముందు పాత తీసుకొని అది నడిపి తర్వాత మీరు కొత్త తీసుకున్నారు గంగూ సురేష్. తర్వాత ఈ ఫ్యాన్లు వీటికి కూడా ఇచ్చారు, ఒకసారి మనకు మిక్సీ కానీ మిక్సీ ఒకసారి ఏదన్నా నాకు అవసరం మ్యాండేటరీ అనుకుంటే ఇలాగా కాదనుకుండా చేస్తా ఉంటాం. మీరు రాకముందు మనకి ఫ్యాన్లు ఆ వ్యాన్ కి హెల్ప్ చేయటం, అప్పుడప్పుడు ఈ సర్కులు తెచ్చుకోవటానికి కానీ వాటర్ క్యాన్ తెచ్చుకోవడానికి కానీ ఎవరైనా ఆరోగ్యం బాగోలేదు చూపించడానికి కానీ అప్పుడు మీకు ఆ వ్యాన్ అదేంది టాటా ఏసీ లాంటిది టాటా మ్యాజిక్ 8 సీటింగ్ వాళ్ళిద్దరు అయితే రెగ్యులర్ చేస్తాం. ఇంకా మిగతా మామూలు ఏదో చిన్న చిన్న ఐరన్ బ్యాంక్లు ఉన్నాయి కదా మన్యం వేరయ్యాలని వాళ్ళ పిల్లలు రాసే ఉంటాయి మరి ఎల్లో కలర్ తో స్టిక్కరింగ్ చేసి మన్యం వేరయ్యని వాళ్ళ పిల్లలు బాగా. సరే వీళ్ళందరం మా అప్పుడు ఒకసారి వీళ్ళిద్దరు ఇంకా చాలా రెగ్యులర్ గా చేస్తాం అది మీ మామయ్య గారు కూడా దాంట్లో నేనన్ను కంచెల చిన్న ఈశ్వరరావు గారు ఉన్నారు కదా, కంచెల చిన్న ఈశ్వరరావు గారు వాళ్ళు చేసే సహాయాన్ని మా ద్వారా చేస్తున్నది, నేను చేస్తుందని కాదు వాళ్ళు నేను ఆవిడ నేను లేనప్పుడు మా తరఫున అందిస్తా ఉంది మీకు తెలుసు కదా సంజయ్ గారు. అందరికీ నమస్తే అండి. మన ఆశ్రమం ఈ సత్యంపల్లిలో ఆదరణ అనాథ వృద్ధాశ్రమం పెట్టి 2009లో మేము స్టార్ట్ చేసామండి. అప్పుడైతే చాలా స్ట్రగుల్స్ పడుతూ చాలా ఇబ్బందులు పడుతూ ఎన్నో కార్యక్రమాలు ఎన్నో ఒడిదొడుకులు పడ్డాము. మాకు 2015 నుంచి అయితే మాకు ఫుల్ సపోర్ట్ ఇస్తూ గుండవరపు అనిల్ కుమారు వాళ్ళ సతీమణి జయశ్రీ గారు మన ఆశ్రమానికి 2015 నుంచి నిత్యావసర సరుకులు 2 నెలలకి సరిపడా నిత్యావసర సరుకులు ఇస్తున్నారు. అదేవిధంగా మనకి ఫుల్ సపోర్ట్ అన్ని విషయాల్లో కూడా మంచి సపోర్ట్ చేస్తూ కొంచెం ఇబ్బంది వచ్చినప్పుడు కానీ ఇంకేదైనా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు కానీ మాకు బాగా సపోర్ట్ చేస్తారు. అలాగే ఈ అంతా కూడా మన సారు శ్రీ గంగూరి కళ్యాణ్ గారి ద్వారా మనకి అందిస్తూ ఉంటారండి. మాకు గంగూరి కళ్యాణ్ గారి శ్రీ గంగూరి కళ్యాణ్ గారి ద్వారా మరియు కంచర్ల చిన్న నాగేశ్వర చిన్న నాగేశ్వరరావు గారి ద్వారా మనకి ఇవన్నీ కూడా అందిస్తూ ఉంటారు.
సార్ వాళ్ళు మనకి చాలా హెల్ప్ చేస్తూ ఉంటారు. అలాగే వాళ్ళ బ్రదర్ అయిన గంగూర్ సురేష్ బాబు నాగవ్యక్తి గారు మనకి 2022 నుంచి, అంతకుముందు కూడా మనకి చాలా హెల్ప్ చేస్తున్నారు, మనకి 2022 నుంచి మాత్రం ప్రతీ నెల రైస్ బ్యాగ్స్ 3 అలాగే కరెంట్ బిల్ అనేది పే చేస్తూ ఉంటారండి. ఇవన్నీ కూడా మన గంగూరి కళ్యాణ్ గారి ద్వారా మనకి అందిస్తున్నారు. మాకు సార్ చాలా హెల్ప్ చేస్తున్నారు. వారు వారి కుటుంబ సభ్యులందరూ నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో జిల్లాలని, ఇలాంటి కార్యక్రమాలు వాళ్ళ చేతులతో ఎన్నో జరిపించాలని మనస్ఫూర్తిగా అయితే మేమందరం కోరుకుంటున్నాము. తీసుకొని సురేష్ నిన్న పుట్టినరోజు అమ్మా సురేష్ మీ చల్లని దీవెనలో వాళ్ళ కుటుంబాలు వాళ్ళ పిల్లల మీద ఉండాలని కోరుకుంటూ మీరు కూడా బాగుండాలని కోరుకుంటూ ఓకే కదా ఇంకా.